Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andropolis Hospitals, Begumpet, Hyderabad. ఈ రోజు మనం అంగస్తంభన ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ అంగస్తంభన అనేది ఎందుకు వస్తుంది, ఈ అంగస్తంభనకి ట్రీట్మెంట్స్ ఏముంటాయి, సో అంగస్తంభన ఉన్న వాళ్ళకి పర్మనెంట్గా ఈ ప్రాబ్లం ఉండాల్సిందేనా, లేకపోతే దాని నుంచి ఎటువంటి మన ట్రీట్మెంట్ ప్లాన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మొదటిగా అంగస్తంభన అనేది ఏ వయసు వరకైనా రావచ్చు, అది యంగ్ ఏజ్లో ఉన్న కావచ్చు, ఓల్డ్ ఏజ్లో ఉన్న కావచ్చు. సో యంగ్ ఏజ్ వల్ల వచ్చినప్పుడు ఆలోచిస్తే ఎందుకు వస్తుంది అనేది మనం ఖచ్చితంగా అనలైజ్ చేయాలి. చాలా వరకు కేసెస్లలో అంగస్తంభనకి రావడానికి ప్రథమ కారణం ఏంటంటే చాలా వరకు స్ట్రెస్లో ఉండడం. ఎక్సెస్ స్ట్రెస్ వల్ల ఎవరిలో అయినా స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం యంగ్స్టర్స్లో. అంటే మీ అపోజిట్ పార్ట్నర్ని సెక్షువల్లీ సాటిస్ఫై చేయాలనే ఒక భయంతోని మీకు అంగస్తంభన ఇష్యూస్ ఖచ్చితంగా రావచ్చు. సో ఇలాంటి వాళ్ళకి మన ట్రీట్మెంట్ ఏంటి, సో వీళ్ళకి ఫస్ట్ వీళ్ళ ప్రాబ్లం ఏంటి అనలైజ్ చేస్తాం. దీనికి మొదటి టెస్ట్ మనం చేసేది ఏంటంటే పీనల్ డాప్లర్ స్టడీ అంటాం. పీనల్ డాప్లర్ స్టడీ అనేది ఒక స్కానింగ్ చేస్తాము. ఒకసారి స్కానింగ్ చేసి వీళ్ళలో బ్లడ్ ఫ్లోస్ బాగున్నాయా, వీళ్ళలో పల్స్ వేవ్ వెలాసిటీ ఎలా ఉంది, ఇవన్నీ మనం చూసిన తర్వాత మనం ఒక అంచనాకి రావచ్చు ఏంటి ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం, అండ్ ట్రీట్మెంట్ కూడా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. అదే ఓల్డ్ ఏజ్లో అంటే ఎవరిలో అయితే ఒక అట్లీస్ట్ 45 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళలో అంగస్తంభన ఇష్యూస్ వస్తున్నాయి అంటే మొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా అని చూడాలి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జనరలీ ఎవరికైనా ఒక మనిషిలో 37 ఇయర్స్ క్రాస్ అయినప్పుడు మన బాడీలో మన హార్మోన్ లెవెల్స్ చిన్న చిన్నగా తగ్గుకుంటూ వస్తాయి. సో ఇలా తగ్గినప్పుడు ఈ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనం ఒకసారి చెక్ చేస్తాము. సో ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రాబ్లం ఉందా, లేకపోతే వేరే హార్మోన్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉందా అనేది హార్మోనల్ అనాలిసిస్ చేసి, ఈ హార్మోన్ వల్ల అయితే ప్రాబ్లం మనకు క్రియేట్ అవుతుంటే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తాం. వాళ్ళలో కూడా ఒకసారి కొన్ని హార్మోన్స్ టెస్ట్ చేస్తాం. ఏదైతే టెస్టోస్టిరోన్ లాంటి హార్మోన్ ఉందో, ఎస్ట్రోడియల్ లాంటి హార్మోన్ ఉందో, ప్రొలాక్టిన్ లాంటి హార్మోన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హార్మోన్స్ మనం టెస్ట్ చేసి వాళ్ళలో ఏం ప్రాబ్లం అని అనలైజ్ చేస్తాం. సో ఈ హార్మోన్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉంటే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ మనం స్టార్ట్ చేయగా మనం ఒక్కసారి అగైన్ దీనికి మళ్ళీ పీనల్ డాక్టర్ చేయాల్సి వస్తుంది. పీనల్ డాక్టర్ చేసిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఏం చేయాలో అప్పుడు ఫర్దర్గా ప్లాన్ చేయాలి. చాలా వరకు కేసెస్లలో ఎవరిలో అయితే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉంది, సో అలాంటి వాళ్ళలో మనం ఒకసారి షాక్ వేవ్ థెరపీ అనేది ఒకసారి స్టార్ట్ చేస్తే, డయాబెటీస్లో షాక్ వేవ్ థెరపీ చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఒక 10-12 సెషన్స్ మనం ఇచ్చిన తర్వాత, కొన్నిసార్లు 16 సెషన్స్ వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఇలా సెషన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అంగస్తంభన నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిన కేసెస్లలో ఏం చేయాలి, కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిన కేసెస్లో కూడా మనం అంగస్తంభన నార్మలైజ్ చేయొచ్చు. దానికి ఒక చిన్న సర్జరీ ఉంటుందండి, పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటాం. పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఇది ఒక పెద్ద అన్కామన్ సర్జరీ ఏం కాదు, చాలా రెగ్యులర్గా జరిగే సర్జరీ. కానీ ఏంటంటే చాలా వరకు మంది అంగస్తంభన కంప్లీట్గా పోయిందో అలాంటి వాళ్ళందరికీ మనము పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా ఖచ్చితంగా నార్మలైజ్ చేయొచ్చు. వాళ్ళలో మళ్ళీ లైఫ్లో మళ్ళీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఖచ్చితంగా చేయొచ్చు. సో ఇది యంగ్స్టర్స్లో ఒకలాగా ఉంటుంది, ఓల్డ్ పీపుల్లో ఉంటుంది. సో పీనల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఎనీ ఏజ్ గ్రూప్లో చేసుకోవచ్చు. ఎవరికైనా కంప్లీట్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉంది, కంప్లీట్గా బ్లడ్ ఫ్లో లేదు, అలాంటి వాళ్ళందరికీ పీనల్ ఇంప్లాంట్ సర్జరీ చేయొచ్చు. సో ఒక్కసారి పీనల్ ఇంప్లాంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 30-40 ఇయర్స్ ఎటువంటి ఇష్యూస్ ఉండవు, కాబట్టి ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్ సర్జరీ. దీంట్లో ఇంకేమైనా మీకు ఫర్దర్ డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి ఆండ్రూ ప్లస్లో. థ్యాంక్ యూ.